వెళ్దాం సార్. సురేష్ గారు, సురేష్ గారు, పోలవరంకి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ సవాళ్లకు పరిష్కారం దొరికేనా? అంటే నలుగురు ప్రతినిధుల బృందాన్ని విదేశాల నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు కాఫర్ డ్యామ్ కొట్టకపోయింది, 900 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందనేటువంటిది అంచనా వేశారు. మరి అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు జన వనరులు ఈరోజు దాన్ని పరిశీలించినప్పుడు వారికి ఆశ్చర్యం కలిగిందట. ఏంటి మరి ఇలా జరిగితే ఎందుకు ఇలా వదిలేశారు ఈ 2 సంవత్సరాలుగానంటే ఎవరూ దానిపైన ఆ అధికారులు ఎవరూ మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఇంత ఇష్యూని ఎందుకు మీరు కమ్యూనికేట్ చేయలేదంటే దానికి ఎవరు అది అంటే 2 సంవత్సరాల క్రితం కొట్టకపోతే 2 సంవత్సరాల పాటు ఆ డయాఫ్రమ్ వాళ్ళకు సంబంధించిన చర్యలు తీసుకోవటం విషయంలో అసలు ప్రభుత్వానికి ఆ శ్రద్ధే లేదు. ఇప్పుడు అదే ఎక్స్పర్ట్స్ని 2 సంవత్సరాల క్రితం అని పిలవచ్చు కదా, పిలిస్తే వాళ్ళు దానికి సంబంధించి ఏం చెయ్యాలనేది కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇంకొంత డ్యామేజ్ తగ్గేది. వీళ్ళు అటువంటి బాధ్యతతో వ్యవహరించలేదు, ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువ జరిగిందనే దాన్ని వ్యక్తం చేశారు. అంటే ఏదైనా కానీ ఒక ఒక మనిషి శరీరం అయినా ఒక దెబ్బ తగిలినప్పుడు వెంటనే దాన్ని చికిత్స చేస్తే ఓకే బాగుంటుంది, అంతేగాని సెప్టిక్ అయిపోయి కాల్ తీసేసిన సందర్భం వచ్చినప్పుడు మనం చేయిస్తే ఎట్లా ఉండద్ది? 900 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది, ఇంకా అంతకంటే ఎంత అవుతుందనే దాని మీద క్లారిటీ లేక ఇప్పుడు ఎక్స్పర్ట్స్ని చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన రోజు 20 రోజులు కాలేదు, మరి వారు తీసుకొచ్చారు కదా, మరి తీసుకొచ్చి మరి ఇచ్చేశారు కదా, మరి వారి పనితనం ఎలా ఉంది? 2 సంవత్సరాల క్రితం పడిపోయినప్పుడు మరి దాన్ని ఎందుకు చేయలేదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పనితనం ఎలా ఉందనే దాన్ని ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది కనపడుతూ ఉంది. సురేష్ గారు, ఏంటండి మొత్తానికి ఏంటి మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి సొల్యూషన్ దొరికిద్ది అంటారు? వంశీ గారు, 445 కోట్లతో నిర్మించిన డయాఫ్రమ్ వాళ్ళు 20-20లో వచ్చిన వరదల కొట్టుకుపోయి అంటే అక్కడక్కడ డ్యామేజ్ అయింది, కానీ దాన్ని గుర్తించడానికి అప్పటి ప్రభుత్వానికి దాదాపు 1 ఏడాది పైన పట్టింది. ఆ గుర్తించిన తర్వాత దాన్ని ఏం చేయాలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియని పరిస్థితి నేపథ్యంలో దాన్ని అలా వదిలేశారు. మీకు తెలిసి అంబటి రామబాబు గారు వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో చెప్పారు, ఇప్పుడు మాకు తొందర లేదు, ఈ ప్రాజెక్టు మళ్ళీ మేము గతంలో తప్పు చేయం, ఎప్పుడైతే అప్పుడు అవుతుంది అని చెప్పి ఆ రకంగా చెప్పారు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ని దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ని 440 కోట్లతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ని అక్కడక్కడ డ్యామేజ్ అయిన దాన్ని పునరుద్ధరించవచ్చా, లేదంటే కొత్తది నిర్మించాలా? కొత్తది నిర్మించాలంటే 990 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది. సో దాని మీద డీ వాలని కట్టాలని దాని మీద సో సిడబ్ల్యూసీని అడిగితే సిడబ్ల్యూసీ వాళ్ళు మేమేమి సలహాలు ఇవ్వలేమని చేతులు ఎత్తేశారు. అక్కడ నుంచి ఇంజనీర్లు అడిగితే ఇంజనీర్ చేతులే. అందుకని మనకి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటే రాష్ట్ర ప్రభుత్వ చొరవతోటి కెనడా నుంచి 2, అమెరికా నుంచి 2 ఎక్స్పర్ట్స్ నిన్న శనివారం రాత్రి వచ్చారు, ఆదివారం సోమవారం చేశారు, ఇంకా 2 రోజులు ఉంటారు. మొత్తం మీద ఈ 4 రోజులు ఈ 5 రోజుల పరిశీలనలో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వాలి, అంటే కొత్త డ్యామ్ ఫ్రామ్ వాళ్ళు నిర్మించాలా, పాత దాన్ని పునరుద్ధరించాలా. అది అయితే తప్ప ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగే అవకాశం లేదు. వీళ్ళు డిసెంబర్లో రిపోర్ట్ ఇస్తే నెక్స్ట్ సీజన్ లో వర్క్ చేయొచ్చు, లేదంటే ఇంకొక సీజన్ వేస్ట్ కాబట్టి మొత్తం మీద అందరు ఆశలు ఆ ఇంజనీర్ల మీద ఉన్నాయి. వంశీ గారు, రైట్. సురేష్ గారు, ఏంటి మరి ఇటు కేసీఆర్ గారికి ఇక్కడ చొక్కెదురైంది, అక్కడ కవిత గారికి అక్కడ